జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అమ్మవారి అనుగ్రహం ఉంటే లక్ష్మీదేవికి అసలు మనకి అంటే డబ్బుకి లోటు ఉండదండి. ఇక్కడ నుంచి మీకు దగ్గర దగ్గర ఒక 11 కానీ 15 కానీ వీడియోలు కేవలం మీకు డబ్బు ధనప్రాప్తి ఆకస్మికంగా డబ్బు రావడం ఎలా చేసుకుంటే డబ్బు వస్తుంది అన్నదే నేను చెప్తూ వస్తాను. ఒకటి గుర్తుంచుకోండి, ప్రతి వీడియోలో నేను చెప్పను కానీ సింపుల్గా మీకు నేను రెమెడీస్ చెప్పుకుంటా వెళ్ళిపోతాను. కానీ ఈ మొదటి వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, మీరు పూజ చేసిన పారాయణం చేసిన మీకు కలిసి రావట్లేదంటే ఒక్కటి గుర్తుంచుకోండి, మీ జాతకంలో ఏదైనా దోషం ఉండి ఉండాలి. ఎందుకంటే చిన్న పరిహారం చేసిన వాళ్ళు కూడా చాలా బాగున్నానమ్మా అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మీకు కలిసి రావట్లేదు అని అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో ప్రాబ్లం ఉందనుకోండి, దాన్ని మనం మార్చలేం కానీ దానికి రెమెడీ చేసుకోవచ్చు. అలాగే మీ పేర్లో దోషం ఉందనుకోండి, దాన్ని సెట్ చేసుకోవచ్చు. అలాగే మీ అదేంటి పెళ్లి డేట్లో ప్రాబ్లం ఉందనుకోండి, దానికి కూడా మార్పు అనేది చేసుకోవచ్చు పెళ్లి డేట్ని. అలాగే ఇంకొకటి ఏంటంటే, మీ ఇంటి దిశలో కనుక ప్రాబ్లం అంటే ఆ ఇంటి దిశ అనేది మీకు నప్పట్లేదు అనుకోండి, దానివల్ల కూడా మీకు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావడం అనేది ఉండదు, మీరు ఏ వ్యాపారం చేసినా కలిసి రావడం అనేది ఉండదు, ఎక్కువ శాతం అప్పులైపోవడం అనేది ఉంటుంది వీటన్నింటి వలన. అలాగే మీ ఫోన్ నెంబర్ అనేది మీకు నప్పుతుందో లేదో అంటే నేను చెప్తుంటాను, ఎవరికైనా సరే జాతకం చూసినప్పుడు బిగినింగ్ లెటర్ ఎలా ఉండాలి, ఎండింగ్ లెటర్ ఎలా ఉండాలి, మీ జాతకరీత్యా ఇంత రావాలి అనేసి నేను చెబుతూ ఉంటాను. అది కూడా మీకు నప్పలేదనుకోండి, దానివలన కూడా మీకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అలాగే మీరు వ్యాపారం చేసే సంస్థ దిశ గనక మీకు నప్పకపోయినా, మీరు గనక అందులో కూర్చున్న దిశ నప్పకపోయినా, ఈ రకంగా కూడా మీకు ఎక్కువ శాతం డబ్బు రాకుండా ఏదో అలా అలా బండి నడుస్తూ అప్పులు చేసుకుని కష్టాలనేది మ్యాక్సిమం అనుభవిస్తూనే జీవితం నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మీరు గమనించుకోండి ఇవన్నీ ఉంటే గనక. ఇంకా నేను ప్రతి వీడియోలోనూ కూడా మీకు నేను ఇవన్నీ చెప్పను, సింపుల్గా రెమెడీస్ అనేవి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఇంకొకటి ఏంటి అంటే, ఒకటి గుర్తుంచుకోండి, నేను జాతకరీత్యా అంటే నేను జాతకాలవి నేను చూస్తాను కాబట్టి ఎవరికైనా జాతకం చెప్పించుకోవాలి అని అనుకుంటే కనుక అపాయింట్మెంట్స్ తీసుకోండి. మీకు ఆస్ట్రాలజీ ప్రకారం న్యూమరాలజీ ప్రకారం చూస్తూనే అలాగే మీ ఇంటి దిశని అలాగే మీ పెళ్లి డేట్ సరిచేయడం అనేది కూడా నేను చెప్పి ఇలా ఇలా చేసుకుందమ్మా అని కూడా నేను చెప్పడం అనేది ఉంటుంది. కాబట్టి ఓకే, ఇక నుంచి మీకు నేను చెప్పే దాంట్లో రెమెడీస్ మీకు ఎంత మట్టుకి వీలుంటే అంత మట్టుకి మీరు చేసుకోవటం అనేది చెయ్యండి. అన్ని పరిహారాలు అందరూ చేయలేరు, ఎవరికి ఒప్పుకున్న పరిహారాలని వాళ్ళు చేసుకోండి. ఓకే, మీకు నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఆకస్మికంగా డబ్బు రావాలన్నా, డబ్బు మీరు చేసే వృత్తి వ్యాపారాల నుంచి లోటు లేకుండా ధనం అనేది మీ ఇంట్లోకి ప్రవాహంలాగా రావాలి అని అంటే మీరు ఏం చేయాలి అంటే, ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు నేను చెప్పే రెమెడీస్ అన్నీ కేవలం శుక్లపక్షంలోనే మొదలు పెట్టాలి. మ్యాక్సిమం శుక్లపక్షంలో ఎట్టి పరిస్థితుల్లోనూ శుక్రవారం కానీ, ఒకటి గుర్తుంచుకోండి, సోమవారం కానీ లేదంటే బుధవారం కానీ లేదంటే లక్షవారం కానీ శుక్రవారం కానీ ఈ 4 రోజులు మొదలు పెట్టుకుంటే చాలా మంచిది. అందులోనూ మీరు ఉదయం 6-7 మధ్యలో మొదలు పెట్టేయాలి, ఇది ఒకటి గుర్తుంచుకోండి. సరే, మీకు గనక ఏ పని చేసినా కూడా కలిసి రావాలి, డబ్బు గురించి అందులోనూ డబ్బులు రావడం గురించి మీకు నేను చెప్తున్నాను కాబట్టి మీకు ఎవరికి వీలు కుదిరితే అవి చేసుకుంటూ మొదలు పెట్టండి. ఒకటి గుర్తుంచుకోండి, లక్ష్మీదేవి అనుగ్రహం అంత తేలిగ్గా అనేది రాదు. ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ రూపంలోనో మనం చేసే వృత్తి రూపంలోనో మనం కష్టపడితే ఆ తల్లి మెచ్చి మనల్ని అనుగ్రహించటం అనేది ఉంటుంది. అందులోనూ ఎవరింట్లో అయితే వెంకటేశ్వర స్వామిని పూజించరో, అదేంటి రామచంద్రుణ్ణి పూజించరో, కృష్ణుణ్ణి పూజించరో, లేదంటే నరసింహస్వామిని పూజించరో, అంత ఎందుకు, దశావతారాల్లో ఉన్న ఏ తండ్రినైనా ఆరాధించరో, విష్ణుమూర్తిని ఆరాధించని ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు. చాలా మంది నాకు చెప్తుంటారండి, మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో లేదండి అంటారు. అలాగే మేము వెంకటేశ్వర స్వామి గుడికి వెళితే మాకు కలిసి రాదండి అంటారు. ఎందుకు కలిసి రాదు, వాళ్ళ ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలి, లక్ష్మీదేవి కావాలి కానీ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉండదు. వెంకటేశ్వర స్వామి ఫోటో లేని ఇంట్లోకి ఆ తల్లి రాదండి, చాలా సమస్యలు ఉంటాయి. అలాగే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత పెద్దరికి వెళ్ళాక
మాకు కలిసి రాలేదంటారు. ఏం కాదండి, వీళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే పెత్తనకు తోలిపోయి వచ్చేటప్పుడు కానిపాకం అని ఇంకా ఇష్టం వచ్చిన అన్ని వాళ్ళు తిరిగి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళకి బాగోదు. ఆ నిందేమో మన స్వామి మీద, ఏది మన కోసం అర్చామూర్తి కింద వెలిసిన ఆ మహానుభావుడి మీద వేసేస్తుంటాం. ఇది ఎంత తప్పో ఆలోచించండి. అయినా సరే ఆయన మనసులో ఏం పెట్టుకోకుండా మనం ఒక్క తులసి దళాన్ని కనుక ఆయన పాదాల దగ్గర పెట్టినట్టయితే, మనం ఏదైనా పారాయణం చేసినట్టయితే ఈజీగా కరుణించేస్తారు. కాబట్టి మనుషులకి కోపతాపాలు ఉంటాయి, భగవంతుడికి కోపతాపాలు ఉండవు. ఒక్కటి గుర్తుంచుకోండి, ఎవరి ఇంట్లోనైనా వెంకటేశ్వర స్వామి ఫోటో, లక్ష్మీదేవి ఫోటో లేకపోతే పెట్టుకోండి. ఏ సరే, ఇప్పుడు నేను చెప్పే రెమెడీని గనక 108 రోజుల పాటు గనక మీరు చేసినట్టయితే చాలా 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 అద్భుతమైన ఫలితాన్ని మీరు చూస్తారు. ఎందుకు అని అంటే, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికే కుబేరుడు అప్పించాడు. కుబేరుణ్ణి అనుగ్రహించింది ఆ తల్లి. కాబట్టి కుబేరుణ్ణి ఆరాధన చేసినట్టయితే 108 రోజుల పాటు, గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే శుక్లపక్షంలో మొదలు పెట్టండి. శుక్లపక్షంలో సోమవారం కానీ లేదంటే శుక్రవారం కానీ మొదలు పెట్టండి. ఏం చేయాలి అని అంటే, 108 అక్కడ నుంచి మీరు కౌంటింగ్ స్టార్ట్ అన్నమాట. 108 రోజుల పాటు మీకు కుబేరుడి అష్టోత్తరం అనేది ఉంటుంది. ఆ అష్టోత్తరాన్ని ప్రతిరోజు కూడా మీకు 3 సార్లు పారాయణం చేయండి. మీకు అందరికీ తెలుసు, నేను కుబేర యంత్రాలు పంపించాను కాబట్టి కుబేర యంత్రాలు చాలామంది మెళ్ళో ధరించిన తర్వాత, పరసలో పెట్టుకున్న తర్వాత వాళ్ళ బీరువాలో, వాళ్ళు చేసే వ్యాపార సంస్థలో పెట్టుకున్నాక చాలా బాగుందమ్మా అనేసి అన్నారు. ఈయన మామూలు ఆయన కాదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఈ యంత్రం ఉంటే మరీ మంచిది, లేదు అని అనుకుంటే మానేయండి. మీరు ఏం చేస్తారంటే, చక్కగా వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని కళ్ళు మూసుకుని కుబేరుడిని అక్కడ కూర్చున్నట్టుగా భావన చేసుకుని మీరు నిత్య పూజ అన్నీ చేసుకుంటేనే ఈ స్వామికి 3 సార్లు, ఆయన అష్టోత్తరం ఉంటుంది కాబట్టి 3 సార్లు. దేంతో చెయ్యాలి అని అంటే, మీరు ఒకటి గుర్తుంచుకోండి, మీ దగ్గర చక్కగా కుంకుమ ఉంటే గనక, మంచి సువాసన వచ్చే కుంకుమ ఉంటే గనక కుంకుమతో చెయ్యండి, లేదా గంధంతో చెయ్యండి. ఈ రెండు సరిపోతాయి. గంధంతో చేశారనుకోండి, ప్రతిరోజు ఆ గంధాన్ని బొట్టు పెట్టుకోండి, చక్కగా నోట్లో వేసుకోండి. కుంకుమతో చేశారనుకోండి, ఆ కుంకాన్ని బొట్టు పెట్టుకోండి, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కుంకాన్ని ప్రతిరోజు ధరించండి. కానీ మీరు ఈ 3 సార్లు పారాయణం చేసిన తర్వాత 108 రోజులు ఆయనకి ఏదైనా సరే ప్రతిరోజు తీపి పదార్థాన్ని నైవేద్యం చేస్తూ ఉండండి. ఇలా గనక మీరు 108 రోజులు చెయ్యగలిగితే అసలు అపారమైన శక్తి, అపారమైన సంపదని ఆ తండ్రి మీకు అనుగ్రహిస్తారు. కాబట్టి సింపుల్ రెమెడీ మీరు చేసి చూడండి, ఆ తండ్రి అనుగ్రహాన్ని మీరు పొందండి. జై శ్రీమన్నారాయణ.